जय महात्मा गांधी जय जय जवान जय किसान बोलो स्वतंत्र भारत की जय बोलो स्वतंत्र भारत की जय वंदे मातरम वंदे मातरम वंदे मातरम द्राविड पुत्र बंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ప్రతి ఒక్క వ్యక్తి కూడా పెన్షన్ అందించే కార్యక్రమం ముందరనే ఉన్నది. ఈ సందర్భంగా తెలుస్తూ
ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మనం ఎమ్మెల్యే గారు ముందుంటూ ప్రతి ఒక్క లబ్ధిదారు ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా సంక్షేమ పథకాలు అందే విధంగా మన ఎమ్మెల్యే గారు చేయడం జరుగుతూ ఉన్నది. ఈ విధంగా ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ ఓట్లు చేసుకున్నటువంటి సర్పంచ్ గారితో పాటు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గ్రామ పంచాయతీ ఉత్తర గ్రామ పంచాయతీ ప్రారంభించేసినటువంటి మన ప్రియతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశో చౌది మన నిరంతరం పేద ప్రజలను గుండెల్లో పెట్టుకొని చూస్తున్న నాయకులు ఈ రోజు అదే విధంగా వేదిక ఉన్న ఎస్సీ గారికి ఎంపీపీ గారికి పెద్దలు పిల్లలు రంగారెడ్డి గారికి మరి ఇక్కడికి వచ్చిన అడపల్లి మండలం అన్ని గ్రామాల సర్పంచ్లకి ఎంపీటీసీలకి కార్యకర్తలకి పార్టీ ప్రెసిడెంట్లకి మరి అదేవిధంగా ఎంఎస్సీ ఫామ్ గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఎంఎస్సీ ఫామ్ ప్రజలు నిజంగా అన్నగారికి ఎప్పుడూ శ్రద్ధ కృతజ్ఞులై ఉండాలి. ఎందుకంటే మరి మూడు గ్రామాలలో ఉన్న ఈ గ్రామ పంచాయతీని నూతన గ్రామ పంచాయతీగా వారి కృషి వల్లనే వారి ప్రపోజల్ వల్లనే ఈ రోజు మన నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసుకుని మరి మీకంటూ ఒక ఆదర్శ గ్రామంగా మా గ్రామానికి ఇన్ని రోజులకు మాకు నూతన గ్రామ పంచాయతీ వచ్చిందని చెప్పేసి మరి అందరికంటే ఎక్కువ డెలో పెట్టేసి మీ సర్పంచ్ గారు మీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం చేపట్టుకోవడం మరి అన్నగారి కృషి వల్లనే మన నూతన ఏర్పడ్డ గ్రామ పంచాయతీకి జీపీ బిల్డింగ్ ఇవ్వడం కానీ మరి తర్వాత దానికి 3 లక్షల రూపాయలతో తర్వాత వారి నిధుల నుండి పెట్టి ఇప్పుడు మొత్తం వర్క్ కంప్లీట్ చేస్తా ఉన్నారు. మరి అదేవిధంగా శ్మశాన వాటికలో బోర్ మోటార్ కానీ అదేవిధంగా పైన రెడ్కో కానీ అన్ని కూడా ఎమ్మెల్యే గారి రూపంలో మన గ్రామానికి 10 లక్షల నిధులతో ఇలా ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా ఈ రోజు వారి దృష్టిలో ఉంచుకొని ఫస్ట్ మన బోధన కాన్స్టెన్సీ మన దగ్గర నిపుణుల నుంచి సాగాలనే మొదట వారి గుర్తొచ్చేది మన ఎడపల్లి మండలి ఏ గ్రామంలో ఏ సమస్య ఉంది ఏ గ్రామానికి ఏ కావాలా అని చెప్పేసి వారు మన గురించి ఆలోచించుకుంటూ ఎప్పుడు నిరంతరం మన గ్రామ మన మండల ప్రజలందరూ ఏంటంటే ఉంటా ఉన్నారు అన్నా మరి సర్పంచ్ గారు ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఎంత ఉంది అంటే మరి మేము జడ్పీ నుండి జడ్పీ ప్రతినిధులతో ఒక 3 లక్షల తోరి పైప్ లైన్ వేయించడం జరిగింది. మరి అదేవిధంగా సీసీ డ్రైనేజ్ చాలా ఉన్నాయంటే 1.5 లక్షల సీసీ డ్రైనేజ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి త్వరలో మేము కూడా ప్రారంభిస్తాము. మరి ఏదైతే నూతనంగా ఏర్పడే గ్రామం వాళ్ళు వాళ్ళ తక్కువ నిధులు ఉన్నా కానీ సహాయ చక్ర కృషి చేస్తా ఉన్నారు. మీరు ఇలాంటి గ్రామ పంచాయతీకి ఇంకా కొంచెం ఎక్కువ మొత్తంలో కేటాయించి ప్రజలందరికీ ఎప్పుడు మీరు ఇలాగే కొనసాగించాలని సేవలు చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎంఎస్సీ ఫారం గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవానికి నిచ్చేసినటువంటి పెద్దలు మన డైనామిక్ మనందరిలో ఒకడైన మనందరి మనసును దోసుకున్న మల్లెపూ లాంటి వాడు మన పెద్దన్న మన షెటిల్ అన్న. ఈరోజు మా యువకుల ఉత్సవం చూస్తే వేరే వాళ్ళు డబ్బులిచ్చి పిలిచినా రారు కానీ వాళ్ళు ప్రొద్దు నుండి 7 గంటల నుండి అన్నెప్పుడు వస్తారు. మొట్టమొదటగా మా తెలంగాణ కార్యకర్తలకు సిపాయిలకు సోల్జర్స్ కి మా తెలంగాణను నడిపిస్తున్న పార్టీ ముఖ్యమైన నాయకులకి మా మైనారిటీ సోదరులకి అదే విధంగా మా అక్కలకి మా అన్నలకి మా పత్రికా మిత్రులకి మీ అందరికీ మేము తలవంచి నమస్కారం చేస్తూ ఇటువంటి ఎమ్మెల్యే గారు 1 కోటి రూపాయలు మన ఎడపల్లి మండలంకు వెచ్చించి తన సొంత శ్రద్ధతో కేసీఆర్ గారి దగ్గరికి పోయి పలానా బోధన్ కాన్ఫరెన్సీ లో ఇది ఉంది అని చెప్పి మా నిజామాబాద్ డిస్టిక్ట్ లో ఎక్కడ లేని విధంగా రాత్రి పగలు మన బోధన్ కాన్ఫరెన్సీ నుండి ఆయన తపన ఏ సమస్యలు ఉండకుండా రాబోయే టైంలో మన కేసీఆర్ గారు సంక్షేమ పథకాలు చెప్తే ఒక్కటి కాదు ఇప్పుడు సాగుతాయి ఇక టైం అంతా అయిపోతుంది తెలుసు. గర్భిణీ స్త్రీలకు ఈ రోజు ఫ్రీగా డెలివరీ చేసి ఆయన కేసీఆర్ కిట్ ద్వారా 3000 రూపాయలు అదే విధంగా ఆపరేషన్ చేస్తున్నారు. వాళ్లకు చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళు శక్తి కోల్పోతున్నారు అని చెప్పి ఈ రోజు మన వైద్య శాఖ మంత్రులు హరీష్ రావు గారు ఆడబిడ్డలకు ఫ్రీగా డెలివరీ చేయాలా ఆపరేషన్ లేకుండా నార్మల్ డెలివరీ చేయాలా సిస్టర్స్ మీ అందరికీ చెప్తున్నాం మేము 3000 రూపాయలు మీకు మా గవర్నమెంట్ నుండి మీకు మేము మీకు ఇస్తాం వాళ్లకు శక్తినిచ్చే ఆహారం ఇవ్వాలని చెప్పి ఆడబిడ్డలతో మన ఏదైతే
అన్ని రకాలుగా చాలా ఆలోచించి మన తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా పోవడానికి ఆలోచిస్తున్నారు. అదే విధంగా మన బోలన్ ఎమ్మెల్యే డైనమిక్ మన అన్న హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే విధంగా కులమతాలకు అతీతంగా ఆయన సొంత ఆలోచనలో ఎవ్వరు చేయని విధంగా మొన్న కరోనా టైంలో అయ్యో ముట్టుకుంటే కరోనా సరి చచ్చిపోతారు అని చెప్పి చాలా మంది భయపడ్డారు. ఏ లీడర్ బయట రాలే వాళ్ళ సొంత ఫ్యామిలీతో సొంత ఆయుష వదిలేతో వాళ్ళ మిస్సెస్ తో వాళ్ళ కుటుంబంతో ప్రతి ఒక్క బోధన్ కాన్సెల్సీలో ఉన్న ఎవరికైతే ఆపద ఉందో ఏ ఇంకా కరోనా వచ్చిందో ఆయన సొంత డబ్బులతో దాదాపు రోజు 3000 మందికి వాళ్లకు బియ్యము నూనె ఉప్పు కారం చింతపండు ఏదున్నా దగ్గరికి పోయి వాళ్ళ తలుపు తట్టి చేసిన ఘనత మా డిస్టిక్ లో మా బోలం కాన్సెల్సీ లో మా అన్నకే దక్కిందని చెప్పి కోరుతా ఉన్నాం. అన్నా మేము లీడర్లం కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీకు మేమందరం ఇక్కడ సైనికుల లెక్క పనిచేసి నేను వచ్చే టైంలో మాకు ఏమి లీడర్లం లేవు. మేము సర్పంచులము ఎంపీటీసీలము ఉన్న ప్రముఖము లీడర్లము అందరం కలిసి మేమేంటంటే ఉంటాం. ఎవరన్నా ఒకరు దొంగ ఉన్నాడు, ఆ దొంగ పైన మీ సైడ్ ఓటర్ ఉన్నారు, సైన్యం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. సర్పంచ్ విజయ్ గారికి అలాగే ఉప సర్పంచ్ సమీర్ ఖాన్ గారికి అలాగే గౌరవ ఎంపీటీసీ నాగేందర్ రెడ్డి గారికి అలాగే సొసైటీ చైర్మన్ నారాయణ గారికి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గౌరవనీయులు రజిత యాదవ్ గారికి అలాగే ఎడిపల్లి ఎంపీపీ శ్రీను గారికి అలాగే డిసిసిబి డైరెక్టర్ గౌరవనీయులు పెద్దలు గిరిధర గంగారెడ్డి అన్న గారికి అలాగే మోదీ యొక్క పేరు పేరున టిఆర్ఎస్ పార్టీ సైనికులకు కార్యకర్తలకు ఎంఎస్సి ఫామ్ గ్రామ ప్రజలకు ఇంత పెద్ద ఎత్తున ఇంత ఎండలు వచ్చిన అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. అస్సలాం అలైకుం. చాలా ఉత్సాహంతో నన్ను పువ్వులతో సత్కరించి సర్పంచ్ గారు వారి టీం అంతా కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడే ఎమ్మెల్యే గెలిచిన అనిపిస్తున్నది నాకు. అంతా చాలా బాగా చేసింది ప్రోగ్రామ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చేసిండ్రు, ధన్యవాదాలు. మనం తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో పోరాటాలు చేసినాం, ఎంఎస్సి ఫామ్లు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినాం, రాష్ట్ర రూపాలు చేసినాం. మా సూర్యకాంత్ అన్న ఉన్నాడు, పెద్దలు గౌరవనీయులు, మా ఎస్సీ నాయకులు, మాజీ చైర్మన్ గారు మార్కెట్ కమిటీ, మళ్ళీ మార్కెట్ కమిటీ చైర్మన్ దేశాయి సాబ్ కూడా వచ్చింది, గౌరవనీయులు వెంకటేశ్వరరావు దేశాయి గారికి, మల్కారెడ్డి కాటా పెద్దలు, సొసైటీ చైర్మన్, టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, తర్వాత ముఖ్య నాయకులు మోహన్ రెడ్డి గారు, సుభాష్ అన్న మాజీ అధ్యక్షులు, గౌరవనీయులు పెద్దలు, అలాగే మన యాదవ్ గారు, అలాగే మన జంగం సర్పంచ్ గారు, మళ్ళా గుర్నాపల్లి సర్పంచ్ గారు, ఏడ్పల్లి సర్పంచ్ గారు, అలాగే తానకలం సర్పంచ్ భాస్కర్ రెడ్డి గారు, ఇంకా గారికి, అలాగే జాంకంపేట సాయిలు సంజు ఇద్దరికి, మండలం నుంచి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తలు, మైనార్టీ కార్యకర్తలు, బాబా ముస్తాక్ సాబిర్ ఆసిఫ్ అందరికీ కూడా పేరు పేరున, అలాగే చాలా మంది మా పెద్దలు గౌరవనీయులు సత్యనారాయణ గారు ఉన్నారు వారికి, మళ్ళా మహబూబ్ గారికి, మళ్ళా జంగం కోశటి గారికి, రాజేశ్వర్ జానకంపేడ్ గారికి, జంగం సర్పంచ్ గారికి, అలాగే ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఏదైతే గ్రౌండ్ అని పోయాలి ఉండండి లాస్ట్ తెలంగాణ రావాలని ఎన్నో ఉద్యమాలు చేసినాం. ఎంఎస్సి ఫారంలో కూడా పిల్లలు స్కూల్కి పోలే, రోడ్ల మీద వంట వాకు చేసినాం, ఎన్నో అనేక కార్యక్రమాలు చేసినాం మనం. తెలంగాణ వచ్చిన తర్వాత ఏమొచ్చింది మనకు?
మొట్టమొదటిగా ఎంఎస్సి ఫామ్ కి ప్రతిసారి అన్యాయం జరుగుతుండే ఒక గ్రామ పంచాయతీలో రెండు ఆమ్లెట్ విలేజ్ ఉండి అసలు మీ దగ్గర ఎవ్వరు చూడకపోతుండే రోడ్ల మీద బ్రతుకుతున్న రోడ్ల మీద బ్రతకని అలా కని చెప్తుండే గతంలో కానీ మన రాష్ట్రం వచ్చిన తర్వాత మీకు గ్రామ పంచాయతీగా గుర్తింపు వచ్చిన తర్వాత ఈ రోజు మీ సర్పంచ్ గారు ప్రతి ఒక్క అంశం మీద పోరాడుతూ ఉన్నారు నాకు ఈ రోడ్డు కావాలా నాకు ఈ డ్రైన్ కావాలా మా ఊర్లో ఇటువంటి అభివృద్ధి కావాలా మహిళా భవనం కావాలా మేము శ్మశాన వాటిగా పోవడానికి రోడ్డు కావాలా ఒక గుర్తింపు అంటే ఒక గ్రామ పంచాయతీ వచ్చిన తర్వాత ఏమవుతారంటే మీ ఒక గ్రామానికి గుర్తింపు ఇప్పుడు వచ్చింది మన తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైంది మనకు ఇంతకుముందు 200 రూపాయలు పెన్షన్ వస్తుండే ఇప్పుడు ఎంత వస్తుంది అమ్మా పెన్షన్ 2000 రూపాయలు వస్తుంది అలాగే ఎంఎస్సి ఫామ్ లో ఒక పేద కుటుంబంలో అది హిందూ గాని ముస్లిం గాని క్రిస్టియన్ గాని ఎవరైనా గాని ఒక బిడ్డ పెళ్లి ఉంటే సపోజ్ ఒక పెళ్లి చేసుకోవాలంటే పైసలు కావాలా గరీబ్ తల్లిదండ్రులు పాపం ఎంతో ఏడుస్తుండే బిడ్డ పెళ్లి చేయాలా బిడ్డ పెళ్లి చేయాలా 30 సంవత్సరాల వయసు దాటిపోయింది ఎవరు చేస్తలే ఆ బిడ్డలు ఒంటరి మహిళల్లాగా బ్రతుకుతున్నారు ఈరోజు కూడా పెళ్లి కాలేదు వాళ్ళ తల్లిదండ్రులు కుమ్లి కుమ్లి చచ్చిపోతా ఉన్నారు చూసి అటువంటి సిచ్యువేషన్లో మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క పేద కుటుంబంలో పుట్టిన ఆడబిడ్డ నా చెల్లె నేనే దగ్గరుండి పెళ్లి చేపిస్తా ఈరోజు లక్షల మంది బిడ్డల పెళ్లి దాదాపు 100 రూపాయలు ఇచ్చి ఈరోజు జరుగుతున్నాయంటే తెలంగాణ రాష్ట్రంలో అది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గ్రంథ వారి యొక్క గొప్ప ఆలోచన ఎక్కడ లేదు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మీ యొక్క ఎంఎస్సి ఫామ్లో ఒక పేద కుటుంబంలో పెళ్లి ఉంటే ఒక 5,000-10,000 జమ చేసుకోవాలంటే ప్రతి ఒక్క ఇంటికి తిరగాల అన్న నా బిడ్డ పెళ్లి ఉన్నది 1,000 రూపాయలతో పోయి బచ్చికి షాదీయే పరేషానియే భయ్యా జరా మదత్ కరో ఎవరు మద్దతు చేస్తావు ఇక్కడ ఉన్న వాళ్ళు అంత గరీబ్ వాళ్ళే మళ్ళా ఎంతమందికి చేస్తారు అంత లేదు కదా ఫైనాన్షియల్ కెపాసిటీ చేయని ఒక 5,000 జమ చేయాలంటే 10 మంది కాలు పట్టుకోవాలా పోయి అరే పెళ్లి ఉన్నది దోబాయి పైసే దోబాయి ఇవ్వండి పోయి మీకు దండం పెడతా నా బిడ్డ పెళ్లి ఉన్నదంటే ఎవ్వరు ఇవ్వకపోతుండే ఈరోజు 100-16 రూపాయలు అంటే ఈరోజు ఎట్లా అవుతుందంటే ఇప్పుడు మీ గ్రామంలో సర్పంచ్ ఉన్నాడు మీ దగ్గర పెళ్లి అయింది పైసలు లేవు అరే ఎట్లయినా చెక్ వచ్చేస్తారంటే మేము పరిశాన్ ఉన్నారంటే సర్పంచ్ తీసి ఇచ్చేస్తారు 100,000 చేసుకోండి పోయి పెళ్ళండి సత్యనారాయణ స్వామి ఇస్తాడు నారాయణ ఇస్తాడు వచ్చి కావాలి నాగేంద్ర ఇస్తాడు అంటే వాళ్ళకు నమ్మకం ఏమున్నది రేపు వాళ్ళ పైసలు వచ్చేస్తాయి ప్రభుత్వం నుంచి వాళ్ళ పైసలు రేపు వచ్చేస్తాయనే నమ్మకం ఉన్నది ఇంత గొప్ప ప్రభుత్వం గతంలో మనకు 200 రూపాయలు వస్తుండే పెన్షన్ 200లో ఏమైనా వస్తుండేనా ఏమొస్తుండే 200లో ఈరోజు తల్లికి 2,000 రూపాయలు వస్తున్నాయంటే పిల్లలు కూర్చోబెట్టి కాలు ఒత్తుతున్నారు 25 నుంచి షురూ చేస్తారు అమ్మా కైసే కాసింతోనేవి ఇక బుఖార్ ఆగాక తబియత్ కైసే తుమారి మీరు 25 పూస్తే పెట్టే 25 పూస్తే 1 దోహ రాతే కి దాది నాని పోత్రి ఆయాతి నవాసి ఆయాతి శోభ ఆయాతి ఆకే కైసా బిచారే దోహదార్ లేకే పోత్రి కుసో నవాసి కుసో బహు కు దోసో బచ్చే కు దోసో బాట కే గదా 500 రూపాయ బిచారి రఖ లేకే అప్నా కుస్ తో భీ కర్ లే మగర్ 2,000 దేనా కిత్తి బడి బాత హై చిన్న మాట కాదు కదా 2,000 రూపాయలు వస్తే పాప మా ముస్లామే తన మనవళ్ళకు బిడ్డకు మళ్ళీ అక్కడ కొడుకుకు ఇక అల్లుడు ఉంటే ఆడు కూడా ఏం చేయడు ఆడ కూడా వస్తాడు పెన్షన్ వస్తున్నాడు అని దూరం అని ఆర్డర్ వేసుకోవాలి 28 దిగుతాడు మళ్ళా దాంట్లో 300 ఆమె తీసుకొని పోతాడు కానీ ఎంత పెద్ద ఆసరా కేసీఆర్ ఇచ్చింది ఒకసారి ఆలోచన చేసుకోవాలి మీరు
चाल गोप व्यक्ति केसीआर आलोचना गर्भिणी महिला चाल मंदिर गर्भिणी महिला इंट्लो चूस्ते गर्भिणी उन्ना मगुड़ ताकि वच्चुडु कोट्टुडु अला संगति एम तिंटुन्नावु चूडरु एम चेयरु एमंटारु एनिमल की जंतु लेक चूस्तारु कोंतमंदि महिलनि महिलनि अंटे देवुळ्ळु जंतु कादु चूसी कनीसम आमे प्रेग्नेंट उंटे अरे ओक पौष्टिक आहारं तिनाला गर्भिणी उन्नदि आमे एट्ला चूसुकोवाला ఎట్లా కాపాడుకోవాలా వాళ్ళ ఒక హస్బెండ్ ది బాధ్యత ఉంటది అది కూడా చేస్తలేరు సరిగా కానీ ముఖ్యమంత్రి గారు గర్భిణీ మహిళలు పోషక ఆహారం తినాలా ఆరోగ్యంతోనే ఉండాలా ఆరోగ్యమైన బిడ్డ పుట్టాలా అనే ఉద్దేశంతోనే 12000 రూపాయలు ఇస్తున్నారు ఎవరైనా ఇచ్చిండ్రా ఇంతకు ముందు 12000 ఇచ్చిండ్రా मल्ला आड़बिड पुटे अदन 1000 रूपये मल्ला पुटन बिड की अन्नी सामान केसीआर किट बटल सबूनाई शांपू उ मल्ला अभी पड़ना दू अई इंत मुदे बिड पुटना इंत मुझे गरीब బిడ్డ పుట్టితే ఏమైనా వస్తువులు కొనుక్కొని రావాలంటే దుకాణం కడ చూస్తుండే ఇప్పుడు కేసీఆర్ ఇస్తున్నది అది 3-4000ది అది కిట్ మన వాళ్ళ దుకాణం కరేనా బిడ్డ పుట్టిన వై ఎంత బాగా బిడ్డ పుట్టినంటే మనం ఎట్లా ఎంత ఉత్సాహం ఉంటది మనిషికి ఏమైనా చేసుకొని తీసుకొస్తాడు ఏదైనా గానీ భార్యకి చూడడు గానీ బిడ్డకైతే పక్క చూస్తాడు అడ పోతాడు దుకాణం కడ అరే పైసలు చూస్తే 3-4000 ఉన్నాయి అరే ఎట్లా తీసుకురావాలా వై అని పాపం తీసుకోలేడు రాలేడు నిరాశ ఆడబిడ్డ ఆరోగ్యంగా ఉండాలా పుట్టిన బిడ్డ శుభ్రంగా ఉండాలా మంచి హెల్తీగా ఉండాలనే ఉద్దేశంతోని 4000 రూపాయలు కేసీఆర్ కిట్ కూడా మీకు ఎంత మందికి అంద చేసినా మీరు చూడండి అంటే ఆలోచన కేసీఆర్ ఒక ఆలోచన నేను చెప్తా ఉన్న మహిళల గురించి ప్రత్యేకంగా బీడీ పెన్షన్ల గురించి ఎవరు ఆలోచన చేయలే ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో అది కేసీఆర్ కేసీఆర్ సార్తో నేను ఈ రోజు టిఆర్ఎస్ పార్టీలో దాదాపు నాకు 15 సంవత్సరాల పైన అయిపోయింది ఈ 15 ఇయర్స్ లో నేను కేసీఆర్ సార్తోని కూర్చున్నప్పుడు వారి యొక్క ఆలోచనలు వింటే నిజంగా మెచ్చుకోవాలి ఈ మిషన్ భగీరథ కార్యక్రమం ఏమైందంటే కేసీఆర్ సార్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎప్పుడైనా రోడ్ల మీద పోతే గర్భిణీ మహిళలు బిందెలు తీసుకొని నడుస్తుండే 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నీళ్ళు పట్టుకో రావాలా బిందెలు పట్టుకొని పాపం పొద్దున 4 గంటలకు నల్ల వస్తుండే బోర్లో నీళ్ళు లేకుంటే 4 గంటలకు లేవాలా అది గర్భిణీ మహిళ ఉండని ఎవరైనా ఉండని గాని 4:00 లేచిపోవాలా ఎన్ని కిలోమీటర్లు నడవాలా ఎంత బాధ అవుతది ఇంటి ఇంటికి మంచి నీళ్ళు అందజేయాలా ప్రతి ఇంట్లో నల్ల ఉండాలా అని మిషన్ భగీరథ 50,000 కోట్ల రూపాయలు పెట్టి ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేసిన ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు అది కూడా మహిళల కోసం ఈ రోజు మహిళల మీద ఎక్కడైనా దౌర్జన్యం జరుగుతే షీటీ ఉన్నది మా ఏసీబీ గారికి తెలుసు వారు చూస్తారు ఒక్క నిమిషంలో లేచి వచ్చేస్తారు మహిళా భద్రత మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భద్రత ఇక్కడ కూడా లేదు ఈ రోజు షీటీల ద్వారా ఆర్డర్ సిచువేషన్ మెయింటైన్ ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క పల్లె అభివృద్ధి జరగాల ఏడపల్లి మండలంలో నేను చెప్తా ఉన్నా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ 8 సంవత్సరాల కాలంలో 500 కోట్ల రూపాయలు ఇచ్చిన మండలంలో ఎట్లా ఇచ్చినాం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినాం మీకు పెన్షన్లు ఇచ్చినాం కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం షాదీ ముబారక్ ఇచ్చినాం రైతు బంధు ఇచ్చినాం ఈ రోజు రూర్బన్ లో 30 కోట్ల రూపాయలు ఇచ్చినాం ఏడపల్లి 30 కరోడ్స్ ఇచ్చినాం ప్రతి గ్రామం గ్రామంకి అభివృద్ధి కొర కృషి చేస్తా ఉన్నాం ఎవరు కూడా ఏలే గతంలో ఇటువంటి అభివృద్ధి ఎక్కడ చూడలే మనం ఒక గ్రామంలో 2 లక్షల రూపాయలు రోడ్ ఇస్తే గ్రామం అంతా వచ్చి సత్కారాలు సన్మానాలు చేస్తుండే కానీ ఈ రోజు
లక్షల రూపాయలు కోట్ల రూపాయలు నెల కాంగానే కట 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 పైసలు పడతాయి మీ అకౌంట్ లో రైతులు చాలా మంది ఉన్నారు ఎంఎస్సి ఫామ్ లో కూడా చాలా మంచి రైతులు ఉన్నారు పెద్ద రైతులు కూడా ఉన్నారు చిన్న రైతులు ఉన్నారు రైతులకు ఒకటి అడుగుతా ఉన్నా ఈ రోజు పంట పెట్టుకోవడానికి పైసలు కేసీఆర్ ఇస్తున్నాడు 10,000 పెట్టిన పంటకి గిట్టుబాటు ధర 19,020 రూపాయలు కరెంట్ కొడతలు ఏం లేవు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం రెండు పంటలకు కూడా పైసలు ఇస్తున్నాం మళ్ళా వరి వేసుకోకున్నా మళ్ళా ఆరోతడి పంటలకు కూడా పైసలు ఇస్తున్నాం సోయాకి గాని మిల్మూల్ గాని ఏమైనా ఉండని ప్రతిదానికి ఇదే ప్రభుత్వం ఇస్తుంది సన్ ఫ్లవర్ కి ఇచ్చిన 25 కోట్లు కానీ బోధన మండల్లో ఇటువంటి ప్రభుత్వం ఈ రోజు ఒక రైతు చనిపోతే వారి యొక్క కుటుంబం అంతా కూడా రోడ్డు పాలైతది ఎవరైనా చూసిండ్రా ఒక రైతు చనిపోతే మొత్తం కుటుంబం అంతా రోడ్డు మీద రావాలా అది రావద్దు అనే ఉద్దేశంతోని రైతు బీమా ఒక రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు తీసుకొచ్చి చెక్ వాళ్ళ ఫ్యామిలీకి అందజేస్తా ఉన్నాం ఎంత పెద్ద ఆసరా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి చెప్పుకోవాలంటే ఈ రోజు కాదు రెండు రోజులు కాదు 10 రోజులు కాదు ఇక్కడ కూడా సరిపో మొన్న ఆడ కేంద్ర ప్రభుత్వం ఉన్న దొంగ ప్రభుత్వం మొన్న చూసిండ్రు వాళ్ళు బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రానికి ఒక తీరు తెలంగాణ రాష్ట్రానికి ఇంకో తీరు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ హర్యానా మహారాష్ట్ర వీరు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఒక్క స్కీమ్ తెలంగాణలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ఒక్క స్కీమ్ చూపిస్తే నేను ఎమ్మెల్యేకి రాజీనామా చేసేస్తా నేను ఎక్కడ కూడా లేదు పెద్ద పెద్ద మాటలు డబల్ ఇంజన్ అంట మోడీ ప్రైమ్ మినిస్టర్ ఉన్న గుజరాత్ వారి రాష్ట్రంలో కోవిడ్ వస్తే ఆటోలలో శవాలు ఆక్సిజన్ లేదు ఆటోలో కూర్చోబెట్టి తీసుకొచ్చినాం గుజరాత్ లో రోడ్ల మీద శవాలు పడి ఉన్నాయి ఆయన వారణాసి నుంచి ఎంపీ అయితే అక్కడ గంగా నదిలో దాదాపు లక్షలాది శవాలు పడేసేసింది ఇటువంటి పాలన వాళ్ళది ఈ రోజు 2,000 రూపాయల నోటు తీసుకొని మార్కెట్ లో పోతే ఏమి కూడా రాదు ఏం రాదు నేను మీకు ఒకటి అడుగుతా ఉన్నా రైతులు ఉన్నారు చాలా మంది ఒక రైతుకు ఒక బర్రె ఇస్తున్నాం బర్రె ఇచ్చి బర్రె మీద మనం సబ్సిడీ ఇస్తున్నాం 50,000 30,000 20,000 70,000 అదే రైతుకు మనం సపోర్ట్ చేయాలా కనీసం రెండు బర్రెలు పెట్టుకొని అయినా పాలు తీసుకొని ఏదో బ్రతుకుతాడు జీవితం నడుస్తుందని కేసీఆర్ గారు దాని మీద సబ్సిడీ పెట్టింది పాల మీద జిఎస్టీ అంట మనం బర్రె మీద సబ్సిడీ ఈ పాల మీద జిఎస్టీ మనం గోధుమలు తీసుకొస్తాం కదా పిండి పిండి గోధుమ పిండి మీద జిఎస్టీ అంట టూత్ పేస్ట్ మీద రైస్ మీద సబ్బు మీద లాస్ట్ కి వైఫ్ హస్బెండ్ కాపురం చేస్తే కూడా జిఎస్టీ కట్టి చేసుకోవాలి నెక్స్ట్ ప్రోగ్రామ్ అదే అన్నది మళ్ళా బిడ్డ ఇంట్లో పుడితే కూడా పైసలు కట్టాలి గవర్నమెంట్ కి 100% చెప్తున్నా నేను మొత్తం భారతదేశాన్ని దోసుకొని మీ రక్తం ఇట్లా గుంజేసి ఆడ అదాని అంబానీ లాంటి సౌకర్లకు లక్షలాది కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళ దోపిడి ఏంది వాళ్ళ దౌర్జన్యం ఏంది ఎంత పెద్ద స్కామ్లు నడుస్తున్నాయి ఒకసారి దయచేసి ఆలోచన చేయండి గ్యాస్ సిలిండర్ ధర చూడండి పెట్రోల్ ధర చూడండి ఎక్కడ చూసినా గరీబుల ఇట్లా గొంతు పిసికేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రైమ్ మినిస్టర్ మోడీ చేస్తున్న పనులు ఈ పనులు ఉన్నాయి మన రైతులు మొన్న
వేసుకుంటే ఒక్క రూపాయి ఇయ్యమని చేతులు లేపేసిన చేతులు లేపేస్తే ఎక్కడ వాళ్ళ రైతులు వారి యొక్క వరికి ధాన్యానికి 1100 రూపాయలు 1200 రూపాయలు ధర అయినా వరి వేసుకొని అది ఖర్చు చేసే వరకు దాదాపు 1000 రూపాయలు ఆయన ఖర్చు అయిపోతాయి అనుకుంటా ఆల్మోస్ట్ కుంటల్ 1000 రూపాయలు అయితే 800 1000 రూపాయలు ఖర్చు అయిపోతాయి ఇప్పుడు రైతు అది 1200 కి 1100 కి అమ్మేస్తే సంవత్సరం అంతా ఏం చేయాలండి మీ పంజాబ్ కి హర్యానా కి ఒక తీరు మా తెలంగాణ రాష్ట్రాభివృద్ధి చూసి ఓర్వలేక కేసీఆర్ ని టార్గెట్ చేయాలా ఎట్లైనా చేసి ఖతం చేయాలా ఈ ప్రభుత్వాన్ని మేం రైతులకు పైసలు ఇయ్యాం ఎక్కడ చూసినా రోడ్ల మీద పడుతూ ఉన్నాయి మా చైర్మన్ సాహు ఉన్నారు నారాయణ కడగండి భయం భయం ఫోన్లు ప్రభుత్వం కొంటలా కొనలా కొంటలా కొనలా రైతులు పోయి సొసైటీలో కూర్చుంటారు కదా కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ఫార్మర్స్ ని తెలంగాణ రైతాంగాన్ని నా కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాని 20000 కోట్ల రూపాయలు 20000 కోట్ల రూపాయలు ఒక్క నెలలోనే తెలంగాణ రాష్ట్ర రైతుల ఖాతాలో జమ అయిపోయింది ఈరోజు వడ్లు ఇచ్చినాం ఎల్లుండి పైసలు పడినాయి ఇంతకు శకారే మెసేజ్ వచ్చినాయి పడినాయి పడినాయి పైసలు అది పడినాయి అన్న పైసలు పడినాయి రాకపోతే మళ్ళీ మల్కారెడ్డి కాక దగ్గర కూర్చుంటుండే ఆయన వచ్చిన దగ్గర కూర్చుంటుండే ఏం చేద్దామే అన్న యూరియా లేదని సావ కొడుతూనే ఉంటాడు అన్న అన్న వస్తున్నాడంటే నేనే భయపడతా తనే స్వయాన పెద్ద రైతు కాబట్టి రైతుల కష్టమే నాకు తెలుసు కానీ ఇమిడియట్ గా స్పందించి 100% యూరియా చేరే విధంగా చేశాం అనేకసార్లు అయితే కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడు మనకు దొరకడం చాలా అదృష్టం ఇంకా చెప్పుకోవాలంటే చాలా విషయాలు ఉన్నారు ముఖ్యంగా ఎంఎస్సి ఫామ్ చూసాం కాబట్టి గ్రామ పంచాయతీకి ఒక 4 లక్షలు అడిగితే 5 లక్షలు ఇచ్చిన ఆల్రెడీ సర్పంచ్ గారికి చెప్పినాం ఏంపై చెప్పండి ముఖ్యంగా డబల్ బెడ్రూమ్ ఇల్లు కొడతానని చాలా ఉంది కాబట్టి డబల్ బెడ్రూమ్ 30 ఇల్లు మొదటి విడతలు మంజూరు చేస్తా ఉన్నాం సర్పంచ్ గారు అనేక విషయాలు చెప్పడం జరిగింది ముఖ్యంగా మహిళా భవన్ అన్నారు మహిళా భవన్ కి 5 లక్షల రూపాయలు ఇప్పుడే శాంక్షన్ చేస్తున్నాం ఎస్సీ కమ్యూనిటీ రాజకీయ 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తున్నాం అలాగే ఇక్కడ ఒక గోదాం కావాలని చెప్పిండ్రు ఇప్పుడు సీఎం ఫండ్ లో ఎస్డిఎఫ్ తీసుకుంటున్నాం కాబట్టి దాంట్లో ఒక 30 లక్షల రూపాయలు రోడ్లకు డ్రైనర్ ఇస్తాం తప్పకుండా అది చేసుకోవాలా అన్ని రోడ్లు కవర్ చేయండి విడతల వారీగా చేసుకోండి బ్యాలెన్స్ వన్ కూడా అతి త్వరలో చేస్తాం అలాగే ఆల్రెడీ 5 లక్షలు ఇచ్చినాం ఇంకా ఇస్తాం మొత్తం గ్రేవ్యార్డ్ బౌండరీ వాల్ కంప్లీట్ చేసుకోవాలా ఆ 12 లక్షలు మొత్తం ఇస్తాం కంప్లీట్ చేసుకోవాలా డైరీ అవసరం లేదు 2 సంవత్సరాల నుంచి మనకు కోవిడ్ ఉండే కోవిడ్ లో 1 రూపాయి లేకున్నా సరే ఎక్కడ కూడా పెన్షన్లు కానీ అభివృద్ధి పథకాలు కానీ ఎక్కడ కూడా ఆపలేమేము తప్పకుండా రాబోయే రోజులలో అన్ని విధాలుగా ఎంఎస్సి గ్రామ అభివృద్ధి ఎంఎస్సి ఫామ్ గ్రామ అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా కృషి చేస్తా అంటూ మాట ఇస్తూ మన ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.